ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. రాజనగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముండ్రు వెంకట శ్రీనివాస్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని తెలియజేస్తూ, నేను స్థానికైనా ఉన్నాను, ప్రతి ఒక్కరికి ఏ చిన్న విషయానికైనా వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్రి వీరగణేష్, గరగ శ్రీధర్, పాకా సురేష్, ముత్యం, ఐలా శేషగిరి తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాత రోజుల్లో చేసిన మనిషి, అస్తం గుర్తు కోటేసిన మనిషి, నువ్వు మళ్ళీ అస్తం గుర్తు కోటే, నీకు 4000 పెన్షన్ వస్తుంది, మీ ఆయన గారికి 4000 పెన్షన్ వస్తుంది, అంటే 4x8000. అది కాకుండా నీకు మహిళా మహాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అంటే నెలకు 8,333 రూపాయలు, అంటే 2x8=16,333 రూపాయలు నెల వచ్చేటప్పటికి నీకు నీ భర్తకి కలిసి ఇంటికి వస్తాయి. వేళ నీవు ఇల్లు కట్టుకుంటా అంటే నీకు 5 లక్షలు అమ్మా, రైతు రుణమాఫీ 2 లక్షలు, ఒకవేళ ఉపాధి హామీకి వెళ్తావంటే రోజుకు 400 కూలీ, నీ మనవులు ఉంటే ఉచిత విద్య, మంచి మంచి పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తీసుకొచ్చింది. మీ ఇందిరమ్మ, మీ కాంగ్రెస్ పార్టీ, మీ అస్తం గుర్తు, అలాగే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూతురు షర్మిలారెడ్డి గారు వస్తుంది, అందుకే మేము పరిగెడుతున్నాం, మీరు పరిగెట్టండి అమ్మా. ఈరోజు నల్గొండ గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకెళ్తుంది. ఇక్కడ కట్నీళ్ళు కానీ ఇక్కడ మనుషులు పాత రోజుల్లో కాంగ్రెస్ చేసిన ఆనందం మళ్ళీ వాళ్ళ కనపడుతుంది. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ని, కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని, మాకు కూడా మంచి ఎనర్జీ వస్తుంది వాళ్ళని చూస్తుంటారు. 100% నేను ఈ ఊర్లో ఉన్నానంటే ఈ ఊరికి నేను పక్క ఊరి నుంచి నేను నడిచి వచ్చేంత దూరంలో నేను ఉన్నాను. అలాగే నేను వాళ్ళ నా దగ్గర రావాలన్నా నడిచి వచ్చేంత దగ్గరలో నేను ఉన్నాను. స్థానికంగా నేను ఉండి అందరి కష్టసుఖాలు తెలిసినోడిని, అందరితో కలిసి తిరిగినోడిని. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో నాతో పాటు మా నాయకులు తిరుగుతుంటే వాళ్ళు ఒక నూతన ఉత్సాహం కనపడుతుంది, వాళ్ళు ఒక చిరునవ్వు కనపడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తారనే నమ్మకంతో, తీసుకొస్తామనే ధీమాతో ప్రజలు ఉన్నారు. అంటే రాజనగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ డిసైడ్ అయ్యేంత వరకు వాళ్ళిద్దరే అనే ఆలోచనలో ఉన్నారు. సో ఇద్దరు కాదు, ముగ్గురు అనే పరిస్థితిలోకి వచ్చింది ఇప్పుడు. ఆ ముగ్గురులో ఇద్దరినే పక్క కంటే నేను ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, నేను ముందుకు వెళ్తానని నమ్మకం కూడా నాకు ఉంది.